ప్రపంచ వ్యాప్తంగా కాల్కీ సినిమా రిలీజ్ అయి ధామ్ గా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుండగా కాల్కీ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ షాక్ లో ఉన్నారు వరల్డ్ వైడ్ గా కాల్కీ సినిమా మంచి టాక్ చేసుకొని నెవర్ బిఫోర్ అనిపించే రీతిలో ఉండగా మరి ప్రతి సెలబ్రిటీ కూడా చూసి తమ రివ్యూస్ ని షేర్ చేసుకుంటున్నారు ఇండియన్ ఎపిక్ గా అయితే కల్కి సినిమా గురించి చెప్తున్నారు ప్రభాస్ నటన అమేజింగ్ అంటూ ఉప కురిపిస్తున్నారు ఇక ఎడిటింగ్ వాల్యూస్ కెమెరా పరితనం అయితే అసలు మామూలుగా లేదట అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని చూడడానికి మన హీరో నాగచైతన్య వచ్చారు సోలోగా వచ్చింటే పెద్దగా ఏమీ లేదు కానీ జోడీగా వచ్చారట సో ఇది వరకు సమంత ఋతుప్రభుతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమాయణమే కారణమని కొంతమంది అంటున్నారు అయితే తాజాగా శోభిత అక్కడక్కడ ఆయనతో కనిపిస్తే మరి దీనికి సంబంధించిన టాక్ కూడా పెద్దదయ్యేది ఇప్పుడు అది నిజమని మరోసారి అయితే ప్రూవ్ చేస్తుంది శోభితాతో కలిసి నాగచైతన్య కల్కి సినిమాని థియేటర్లో చూడడానికి రావడం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది అసలు మా ఇద్దరి మధ్య ఏమి లేదని శోభిత చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేసింది కానీ నాగచైతన్య ఇప్పుడు అలా ప్రయత్నం చేయలేదు కానీ శోభిత తాజాగా నాగచైతన్యతో కలిసి కల్కి సినిమా థియేటర్లో కనిపించడంతో అభిమానులు ఫిక్స్ అయిపోయారు సో నిజంగా ఇద్దరు ఒక్కటైపోవాలనుకుంటే దానికి ఇంత మరి దాగుడు మొదలు ఎందుకు హ్యాపీగా పెళ్ళి చేసుకోవచ్చు కదా విడాకులు కూడా అఫీషియల్గా అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి నాగచైతన్య తన కొత్త బంధానికి ఓకే చెప్తారా లేదంటే నిజంగా ఇది కూడా ఏ ఎడిటింగ్లో భాగంగానే వచ్చేసిందని చెప్పి కవర్ చేసుకుంటారా నిజంగానే నాగచైతన్య చైతన్య శోభిత దూరిపాల మధ్య ఏమీ లేకపోతే ఇలాంటి అప్డేట్లు ఎందుకు వస్తాయా అని మరికొంతమంది గా ఎదురు చూస్తున్నారు ఏది ఏవైనా కల్కి సినిమాలో మాత్రం వీళ్ళిద్దరు స్పెషల్